वेलकम टू दि माय चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स एंड पेपर प्लेट रॉ मटेरियल्स दयचेसी ई वीडियो नी चिवर वर की चूडंडी नेनु चेप्पे इंफर्मेशन मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी मरिन्नी मोर वीडियोस कोसम अयिते बेल ऐकान प्रेस चेयवलसिंदिगा कोरुतुन्नानु इप्पुडु मीरु चूस्तुन्न वीडियोलो ओन्ली सिंगल ऑपरेटर రెండు ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తారో పైన ఒక డై ఉంటుంది కింద ఒక డై ఉంటుంది సో మనకి మిషన్ చాలా స్వల్పంగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది చిన్న రూమ్లో సెట్ అవుతుంది ఈ మిషన్ పైన ఒక డై ఉంటుంది కింద ఒక డై ఉంటుంది కేవలం ఈ ప్లే బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము ఈ బఫే ప్లేట్ అంటే సర్కిల్ ప్లేట్స్ కానీ లేదంటే చతురస్కర స్క్వేర్ ప్లేట్స్ కానీ ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో ఈ బఫే ప్లేట్స్ అనేటివి మనకి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి స్క్వేర్ ప్లేట్ కూడా అట్ ద సేమ్ టైం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి సో పైన ఒక డై కింద ఒక డై ఈ పైన ఒక డై షీట్ పెట్టేసి వర్కింగ్లో మళ్ళీ కింద ఒక డై షీట్ పెట్టేసి గేర్ ముందుకు వెనక్కి లాగడం వలన డబుల్ పర్సన్ డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా కేవలం సింగిల్ పర్సన్ మాత్రమే మనము ఈ డబుల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్లో పైన ఒక డై కింద అప్ అండ్ డౌన్ మిషన్ టాప్ అండ్ బాటం డై డబల్ డై మిషన్ అంటారు కేవలం సింగిల్ ఆపరేటర్తో మనం తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ మిషన్కి ఒక గేర్ ఉంటుంది గేర్ అంటే మనం లివర్ అంటారు ఈ లివర్ని మనం ఫ్రంట్ బ్యాక్ మూవ్ లాగడం వలన మన ప్లేట్ తయారు ఇప్పుడు ఈ చూపిస్తున్న వీడియోలో మోటార్ ఈ మోటార్ అనేది 2 HP మోటార్ ఉంటుంది ఈ మోటార్ అనేది మనం ఇంటి కరెంటు కాకుండా సపరేట్ మీటర్ తీసుకొని కేటగిరీ 2 సింగిల్ ఫేజ్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను పాటించవలసిందిగా కోరుతున్నాను ఈ డబుల్ డై ఈ పైన ఒక డై కింద ఒక డై ఈ పైన ఉండే డైలో మనము బఫే ప్లేట్ స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు కింద ఉండే డైలో మనం సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ ఇప్పుడు చూపిస్తున్న లివర్ ఈ లివర్ని గేర్ అంటారు ఈ గేర్ని మనకు సహాయంతో ప్లేట్ తయారు ఈ మోటార్ మనకి 2 HP మోటార్ ఇలా ఉంటుంది సో మన వర్కింగ్ ఎలా ఉంటుందో ఈ విజిట్ ఇప్పుడు షీట్ తీసుకొని మన గేర్ పై డైలో పెట్టేసుకొని గేర్ వెనక్కి లాగే తర్వాత కింద గ్యాప్ డైలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మళ్ళీ మరే ఒక షీట్ తీసుకొని మళ్ళీ షీట్ పెట్టేసి మళ్ళీ గేర్ ముందుకు లాగితే పైన ఉండే డై కిందికి ప్రెస్ అవుతుంది ఈ విధంగా మనము ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు ఈ 1-2 సెకండ్లు కంపల్సరిగా గ్యాప్ ఇవ్వాలి సో ఈ విధంగా బఫే ప్లేట్లో మనం డబల్ డై మిషన్లో పైన కింద ఉన్న డైలో 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు సింగిల్ ఆపరేటర్ ఒకే మనిషి ఒకే పర్సన్ సింగిల్ వర్కర్తో మనం ప్లేట్లు ఆల్టర్నేట్గా మనకు రకరకాల మల్టీ కలర్ ఈ మల్టీ కలర్ షీట్ పై డైలో పెట్టేసుకొని గేర్ వెనక్కి లాగా వెనక్కి లాగిన తర్వాత కింది డై పైకి లేస్తుంది మళ్ళీ కింది డైలో ఆల్టర్నేట్గా వేరే షీట్ పెట్టి ఈ విధంగా స్క్వైర్ బఫే ప్లేట్లు కానీ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు సో నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము మనము డైలు మార్చుకొని మనం వేరే వేరే రకాల టిఫిన్ ప్లేట్ అని స్నాక్ ప్లేట్ అని డోనా కప్పులని ప్రసాదం కప్పులని సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి ఈ విధంగా వర్కింగ్ సింగిల్ ఆపరేటర్ ఏ విధంగా చేస్తున్నారో చూడండి సో మనకి ఈ మిషన్ మనకు రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు దయచేసి మీరు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు మిషన్ కొనుక్కొని మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకుని మీరు ప్లేట్లు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే మిషన్ వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను సో దయచేసి ఈ ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు ఖర్చులన్నీ పోను 10-15 పైసలు మాత్రమే ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్ ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వేర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్
సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలు మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే గన స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ 13x13 షీట్ని మనం మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. ఈ వీడియోలో ఈ రెండు రకాల ప్లేట్స్ అంటే స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకోవాలంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది, వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి. మనము ఈ రెండు రకాల ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి. సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ, ప్రతి శుభకార్యాలలోనూ, ప్రతి ఈ కిరాణా షాపులలోనూ, ప్రతి హోటల్స్లోనూ, ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు. బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి, గమనించండి. కొన్ని ఏరియాలలో తయారైన 12x12 సైజు బఫే ప్లేట్లు కానీ 14x14 బఫే ప్లేట్లు కానీ వాడతారు. సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే, మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి 1.20 పైసల నుంచి 1.25 పైసలు పడుతుంది. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసలు పడుతుంది. సో యావరేజ్గా మనకి 1.20 పైసలు మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్లు 2, అంటే 1.27 పైసల్లో ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 పైసలు లేదంటే 20 పైసలు లీస్ట్ మార్జిన్, 10 పైసలు మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము. మనం తీసుకునే మిషన్ బట్టి, మనము సింగిల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డబుల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ్ ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి ప్లేట్స్, మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకోనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 పైసలు లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 పైసలు తగ్గించైనా మనం 7-8 పైసలు లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వల్ల మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి. ప్రతిరోజు
मन की प्लेट तैयार तैयार वर्क उंटुंदनी गमनिंचंडी मन कांपिटीशन उन्नप्पुडु 1 2 पैसलु तग्गिंचुकोनि मैक्सिमम 7 पैसलु गानि 8 पैसलु गानि लाभालु पेट्टुकोनि अम्मुकुंटे मीकु प्रति रोजू आर्डर उंटदि प्रति रोजू वर्कुलु उंटायनि गमनिंचंडी ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి నాకు ఒక కవర్లో ఒక కట్టలో ఒక కవర్లో 20 ప్లేట్స్ కట్టమని చెప్తాను మీరు కట్టుకునే విధానం ఎలా అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్ లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ 18 ప్లేట్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది 19 ప్లేట్స్ ప్లస్ కవర్ లేదంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్ ఇవన్నీ 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది మనకి మీకు అర్థం అవ్వాలంటే ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి 10 పైసల మార్జిన్ ఉంటుంది సో కవర్లో మనకి 40 పైసల 50 పైసల 60 పైసల పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసల లాభాలు ఉంటాయని గమనించండి ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ రూపాయనర పడుతుంది అనుకుంటే మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది మనకి కవర్ అనేది 50 పైసల 60 పైసల 70 పైసల పడితే మిగిలిన 80 పైసలు గాని 90 పైసలు గాని అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుతున్నాను ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము ఇలాంటి షీట్లు మనము ఫుల్ ఆటోమేటిక్ మిషన్ లో తయారు చేసుకోలేం ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్ గేర్ ఉంటుంది షీట్ పెట్టాలి గేర్ మార్చాలి గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి ఇలాంటి మిషన్ ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 సైజు ఉంటే మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది కొన్ని ఏరియాలలో 14x14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయార డిమాండ్ ఉంటుంది సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి ఇలాంటి స్క్వేర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా బఫే ప్లేట్ స్క్వేర్ ప్లేట్లు కానీ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్లు కానీ రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి వేరువేరు రా మెటీరియల్ షీట్లు ఉండవు ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలో అచ్చులలో స్క్వేర్ ప్లేట్లు కానీ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై హింద్ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్ ఈ ప్లేట్స్ ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి ఏ ఆకారంలో ఉంటాయి ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన డిజైన్స్ ఏ మెటీరియల్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనము ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనం సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ మనకు డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు సో ఈ స్క్వైర్ టైప్ డిజైన్ డై ఇలా ఉంటుంది పేపర్ ప్లేట్ మిషన్ యొక్క డై ఇలా ఉంటుంది సో ట్రే టైప్ షేప్ గల పేపర్ ప్లేట్ డై ఇలా ఉంటుంది ఈ డై అనేది మనకి సుమారుగా 13 ఇంచెస్లో ఉంటుంది ఈ 13 ఇంచెస్ ఎందుకు పడుతుంది అంటే 13 ఇంచెస్ మనకు స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ కానీ ట్రే టైప్ బఫే ప్లేట్ షీట్ కానీ 13x13 స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది సో ఈ డిజైన్లో పెట్టేసి మనం ఇలాంటి ప్లేట్స్ అంటే మనకు స్క్వైర్ టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ లేదా ట్రే టైప్ డిజైన్ పేపర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారం గల ప్లేట్స్ దీంట్లో సర్కిల్ ప్లేట్స్ కూడా మనం డై మార్చుకొని మనము రౌండ్ గల ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ సర్కిల్ ప్లేట్స్ మనకు సిట్టింగ్ ప్లేట్స్ కూడా సేమ్ డిజైన్ అయితే మనకు సిట్టింగ్ ప్లేట్స్ 12x12 ప్లేట్స్లో మనం స్వై టైప్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు సో మనము ఏ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రీన్ కలర్ స్క్వైర్ డిజైన్ బఫెట్ పేపర్ ప్లేట్ కానీ లేదంటే సర్కిల్ బఫే ప్లేట్ డిజైన్ గల పేపర్ ప్లేట్లు కానీ మనము ఇలాంటి సింగిల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో రౌండ్ ఆర్ లేదా సర్కిల్ మౌల్డ్లో కానీ డైల్లో కానీ పెట్టేసి మనము బఫే ప్లేట్ సర్కిల్
రౌండ్ పఫీ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము సుమారుగా డబుల్ డై మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. సుమారుగా ఈ సింగిల్ డై మిషన్ లేదా డబుల్ డై మిషన్లో మనము నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు పఫీ ప్లేట్లు సర్కిల్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. అదే డబుల్ డై మిషన్లో అయితే మనకు పక్క పక్కనే సర్కిల్ డిజైన్ లేదా రౌండ్ డిజైన్ గల పేపర్ ప్లేట్స్ లేదంటే స్క్వైర్ డిజైన్ ప్లేట్స్ పక్క పక్కన ఉంటాయి. సో మనకి ఈ తయారైన బఫే ప్లేట్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ అయితే మనకి 12x12 నుంచి 12 అంగుళాలు ఉంటుంది. సో అదే సర్కిల్ అయినా కూడా 12x12 అంగుళాలు ఉంటుంది. మనకు సేమ్ డిజైన్లో సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లేదా డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్లో మనకు సేమ్ సైజులో అయితే 12 స్క్వైర్లో కూడా మనం వెరైటీ డిజైన్ అయితే మనం స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనకు అత్యధిక లాభాలు కావాలి అనుకుంటే మనం మార్కెట్లో అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ అని చూసింటాము. సో మనకు సర్కిల్ ప్లేట్ మీద స్క్వైర్ ప్లేట్ రౌండ్ ప్లేట్ మీద సుమారుగా 10-15% లాభాలు మాత్రమే వస్తాయి. అదే మనము స్క్వైర్ ప్లేట్ మీద వెరైటీ డిజైన్ కాబట్టి స్క్వైర్ డిజైన్ కానీ ట్రే డిజైన్ కానీ వెరైటీ డిజైన్ కాబట్టి మనం అదనంగా 10 పైసల నుంచి సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ఆ విధానం మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనకు స్క్వైర్ ప్లేట్ అనేది బాగా డిమాండ్ ఉంటుంది. ఈ స్క్వైర్ ప్లేట్ మనకు తయారంగా స్క్వైర్ డిజైన్ ప్లేట్ బఫే ప్లేట్ పేపర్ ప్లేట్ మనకు సుమారుగా 12 నుంచి 12 అంగుళాలు ఉంటుంది. సో ఈ 12 నుంచి 12 అంగుళాలు మనకు ఇంచెస్ మనకు షీట్ రావాలి ప్లేట్ రావాలనుకుంటే 13 ఇంచెస్ డైలో పెట్టి మనం ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తాం. దీంట్లో మల్టీ కలర్ స్క్వైర్ డిజైన్ బఫే ప్లేట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మోస్ట్లీ హై డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. సో ఈ చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో ఈ దీని మీద మనము సర్కిల్ ప్లేట్స్ గుండెడ్ ప్లేట్స్ కంటే మనం అదనంగా 5 పైసల నుంచి 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని మీకు బిజినెస్ సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇదే మనకు సర్కిల్ ప్లేట్ డబల్ డై మిషన్లో తీసుకుంటే ఇలాంటి మనకు రింగ్ టైప్ అంటే మనకు సర్కిల్ టైప్ రౌండ్ టైప్ మనకు బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ ప్లేట్స్ అనేటివి మనం డబల్ డై మిషన్ తీసుకుంటే ఒక సైడ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారంగా బఫే ప్లేట్ కానీ గుండెడ్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గోల్డ్ కలర్ సిట్టింగ్ సేమ్ సైజ్ అయితే టై మార్చుకుంటే ఎవరైనా సేమ్ సైజ్ కావాలనుకుంటే స్క్వైర్ ప్లేట్ ఇచ్చి తయారు చేసి సిట్టింగ్ ప్లేట్స్ పల్స టేబుల్ ప్లేట్స్ కన్సల్ ప్లేట్స్ తయారు చేయొచ్చు. సో మనము మన కంపెనీ నుంచి సరికొత్తగా ఈ స్క్వైర్ ప్లేట్ డిజైన్ చేసి డైను మనం మౌల్డింగ్ కానీ డైలు కానీ అచ్చులు కానీ తయారు చేసి మనం తయారు చేయాలి. సో ఈ ప్లేట్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు లేకుండా ఎలాంటి బ్రేక్లు లేకుండా మన ప్లేట్ స్క్వైర్ డై డిజైన్ మౌల్డింగ్ అచ్చు తయారు చేయగలిగింది. సో మేము మార్కెట్లో చాలా సర్వే చేసాం, చాలా షాపులలో చాలా ఏరియాలలో. సో స్క్వైర్ ప్లేట్ మార్కెట్లో బ్యాక్ సైడ్ మనకు 90% రౌండ్ బేస్లో బాటర్ అన్స్ బేస్లో రౌండ్ బేస్లో బాటమ్ బేస్లో 90% క్రాక్లు వచ్చాయి. సో మన దగ్గర అలాంటి 99% క్రాక్లు లేకుండా స్క్వైర్ డిజైన్ మౌల్డింగ్ మౌల్డ్ కానీ డై కానీ అచ్చు కానీ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో మనకు ఇలాంటి ఏ కలర్లో ఉంటాయి అచ్చు అంటే మనకి గ్రీన్ కలర్లో మనము తయారు చేసుకోవచ్చు, స్క్వైర్ సిల్వర్ కలర్లో కానీ మనము ఇలాంటి స్క్వైర్ డిజైన్ పర్ఫెక్ట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, గ్రీన్ మల్టీ కలర్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మల్టీ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ గ్రీన్ సిల్వర్ కలర్లో కానీ మనకి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డబుల్ డై మిషన్లో మనకు సర్కిల్ ప్లేట్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు. సో మనకి ఈ రా మెటీరియల్ అనేది మనకు సేమ్ మెటీరియల్ మనకు ఇది వరకు సర్కిల్ ప్లేట్స్ గుండ్ర ప్లేట్ రౌండ్ ప్లేట్ రా మెటీరియల్ ఏ షీట్ వాడుతున్నాము. సో సేమ్ మనకు స్క్వైర్ షీట్లో డిజైన్లు అచ్చులో డిజైన్లు పెట్టి మనం స్క్వైర్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి సపరేట్ అండ్ స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకుని సపరేట్ అండ్ రా మెటీరియల్ ఏమి ఉండదు. సో మనం పాత మనకు సర్కిల్ ప్లేట్స్లో కానీ మనకి ఏ రా మెటీరియల్ వాడుతున్నాము సేమ్ డిజైన్లో వాడచ్చు. సో మనకి సర్కిల్ ప్లేట్ కంటే మనకి గుండ్రటి బఫే ప్లేట్ కంటే వచ్చే ఆదాయంలో మనం సుమారుగా 5-10% ఎక్కువ సంపాదించుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో సర్కిల్ ప్లేట్ మీద మనకు మినిమం 10-15 పైసలు మాత్రమే వస్తుంది. ఇదే స్క్వైర్ ప్లేట్ మీద మనకి 20 పైసల నుంచి 25 పైసలు గ్యారంటీ వస్తుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది. సో మనకు రా మెటీరియల్ షీట్ అనేది ఎంత కాస్ట్ పడుతుంది, మనకు ఎంత ప్రాఫిట్ మిగులుతుందని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.